రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ప్రతిపక్షాలు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. అసలు విషయం రైతులు పండించిన పంటను రైతులే ధర నిర్ణయించుకునే అధికారం ఉందని అన్నారు. అలాగే దేశంలో ఎక్కడ పడితే అక్కడే ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్నారు. దళారీ వ్యవస్థ రద్దు సైతం రద్దవుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు ఈ బిల్లు గురించి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వారి మాటలు నమ్మవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువ్వెంతుల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఉదారి నరసింహాచారి, ఐలా మహేష్, ఉపాధ్యక్షులు కొండం శ్రీనివాసరెడ్డి, అన్నమల్ల మోహన్, మెరుపుల గంగాధర్, అధికార ప్రతినిధి దూర్సేటి ఆంజనేయులు, గీతాసల్ జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని అశోక్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు జనగాం లక్ష్మణ్, మారేపల్లి భూమ్రెడ్డి, కందారపు వెంకటేషు, ఇల్లందుల బాలయ్య, సారంపల్లి రాజు, చెన్నడి రాజిరెడ్డి, బోగోజి గంగాధరాచారి, మహేషుని మహేందర్, లింగంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము రైతులకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించి దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తూ ఉంటే మీరు ప్రజలు మరియు రైతులు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసమే చేయగలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వ్యవసాయ బిల్లు అనేది రైతులకు మేలు చేసే బిల్లు కాబట్టి ఈ యొక్క రైతు పండించినటువంటి పంటను ఒక ఎవరైతే కొనుగోలుదారు ఉంటారో ముందుగానే వాళ్ళతో మనము ఒక వాళ్ళ యొక్క వాళ్లకు అగ్రిమెంట్ చేసుకొని మనకంటే రేటు ఎక్కువ వచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం ఉంటుంది. అదేవిధంగా మనకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా రేట్ అయితే మనకు తగ్గినట్టయితే రేటు మనకు వర్కౌట్ కానట్టయితే అది మనం బయట కూడా అమ్ముకునే వీలు కల్పించే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ప్రజలకు తగిన న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కావాలని. అలా కాదు, ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే వాళ్ళు పండించిన పంటను గిట్టుబాటు ధర రావాలంటే ఎక్కడ దేశంలో ఎక్కడికైనా తీసుకుపోయి వాళ్ళు అమ్ముకోవచ్చు. అలాంటి మంచి చట్టం తీసుకొచ్చిండు, కానీ ప్రతిపక్షాలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మన బీజేపీ నాయకులు కూడా ప్రతి రైతుకు అర్థమయ్యేలాగా ఈ వ్యవసాయ బిల్లు గురించి వివరించి చెప్పాలని.